నేడు రేపు అన్నమయ్య వైఎస్ఆర్ జిల్లాలో వైఎస్ జగన్ పర్యటన పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్న సీఎం. నేటి నుంచి వైఏపీ నీడ్స్ జగన్ క్యాంపెయిన్ ప్రభుత్వం చేసిన ప్రజలకు వివరించనున్న వైఎస్ఆర్సీపీ నేతలు. నేడు 12వ రోజు వైఎస్ఆర్సీపీ సామాజిక సాధికార బస్సు యాత్ర అనకాపల్లి పామర్రు కావలి నియోజకవర్గాల్లో జరగనున్న యాత్ర. గోదావరి డెల్టాకు రబీకి సాగునీరిచ్చేందుకు ప్రభుత్వం సన్నద్ధత. ఎమ్మెల్యేలు కలెక్టర్లు అధికారులతో సీఎం భేటీ. నీటి విడుదలకు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని ఆదేశాలు. జేపీ మోడల్ స్కూల్స్ ఉద్యోగులకు హెల్త్ కార్డులు ఉత్తర్వులు జారీ చేసిన పాఠశాల విద్యాశాఖ. ఇసుక కుంభకోణం కేసులో హైకోర్టులో బాబు ముందస్తు బెయిల్ పిటిషన్. ఈ నెల 22కు విచారణ వాయిదా వేసిన న్యాయస్థానం. ఫైబరిటీ స్కామ్ కేసులో చంద్రబాబుపై సీఐడి పీటీ వారెంట్. ఈ నెల 29న విచారించనున్న ఏసీబీ కోర్టు. ఫైబర్నెట్ కేసులో బాబు ఆస్తుల అటాచ్పై ఏసీబీ కోర్టు సీఐడి పిటిషన్. ఈ నెల 10కి వాయిదా వేసిన న్యాయస్థానం. జేపీ ఫైబర్నెట్ కేసులో బాబు ముందస్తు బెయిల్ పిటిషన్ ఇవాళ విచారించనున్న సుప్రీంకోర్టు. తెలంగాణలో రేపటితో ముగియనున్న నామినేషన్లు నేడు ఏకాదశి కావడంతో భారీగా దాఖలకు అవకాశం. నేడు నామినేషన్ వేయనున్న సీఎం కేసీఆర్ కామారెడ్డి గద్వేలలో రెండు చోట్ల పోటీ చేస్తున్న గులాబీ బాస్ తర్వాత ప్రజా ఆశీర్వాద సభలో ప్రసంగం. నేడు నామినేషన్ వేయనున్న కేటీఆర్ హరీష్ రావు సిరిసిల్ల సిద్దిపేటలో పోటీ చేస్తున్న ఇద్దరు నేతలు. కామారెడ్డిలో సీఎం కేసీఆర్ పై రేవంత్ రెడ్డి పోటీ. రేపు నామినేషన్ వేయనున్న టీపీసీసీ చీఫ్. రాజకీయ పార్టీల నేతలతో సీఈఓ వికాస్రాజ్ భేటీ. పోలింగ్ కౌంటింగ్ పై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్. ఈ నెల 11న హైదరాబాద్కు మోదీ. మాదిగ విశ్వరూప సభలో పాల్గొననున్న ప్రధాని ఎస్సీ వర్గీకరణపై కీలక ప్రకటన చేసే అవకాశం. నేడు తిరుచానూరు శ్రీ పద్మావతి కార్తీక బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ. ఈ నెల 10 నుంచి 18 వరకు వైభవంగా జరగనున్న ఉత్సవాలు. తెలంగాణలో రాబోయే 3 రోజుల భారీ వర్షాలు హెచ్చరికలు జారీ చేసిన వాతావరణ కేంద్రం. పోలవరంపై 20న ఢిల్లీలో కీలక భేటీ. సవరించిన అంచనా వ్యయం ఖరారే. అచండగా సమావేశం. డిసెంబర్ 4 నుంచి 22 వరకు పార్లమెంటు శీతాకాల సమావేశాలు. ఐపీసీ సీఆర్పీసీ ఎవిడెన్స్ యాక్టులపై కొత్త బిల్లు ప్రవేశపెట్టనున్న కేంద్రం. టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీకి ఈడీ సమన్లు. ఇవాళ హాజరు కావాలని ఆదేశం. సైబర్ బాధిత దేశాల్లో భారత టాప్. 3 ఏళ్లలో 278% పెరిగిన దాడులు. అత్యధికంగా చైనా నుంచి ముప్పు. సైఫర్మా వెల్లడి. భారత యూనివర్సిటీలకు అగ్రాసనం. క్యూఎస్ ఆసియా యూనివర్సిటీ ర్యాంకింగ్స్ లో ఇండియా టాప్. తెలంగాణ సహా 10 రాష్ట్రాల్లో ఎన్ఐఏ సోదాలు. 5 రాష్ట్రాల్లో మానవ అక్రమ రవాణా ముఠా గుట్టురట్టు. 44 మందిని అరెస్టు చేసిన అధికారులు. ఢిల్లీలో వాయు కాలుష్యం ఎఫెక్ట్. పాఠశాలలకు సెలవులు పొడిగించిన ప్రభుత్వం. ఆకాశంలో అద్భుత దృశ్యం షేర్ చేసిన నాసా. భూగోళంపై ఆకుపచ్చ రంగులో ప్రకాశవంతమైన కాంతి ప్రత్యక్షం. ఐసీసీ ర్యాంక్స్ సత్తా చాటిన భారత ప్లేయర్లు. చరిత్ర సృష్టించిన శుభమన్ గిల్, సిరాజ్ బ్యాటింగ్ బౌలింగ్ విభాగంలో టాప్ ప్లేస్ కైవసం. డిసెంబర్ 3న హైదరాబాద్లో భారత్ ఆసీస్ టీ20 మ్యాచ్ రద్దు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో బెంగళూరుకు మార్పు.